అల్లూరు జిల్లా దేవీపట్నం మండలం ఫజుల్లాబాద్ శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆలయం పరిధిలో పూర్వం నుండి ఉన్న కొలను కనుమరుగైంది ఆలయ పరిధిలో ఉన్న కొలను పడాల రమణ వైసీపీ కార్యకర్త ఆధ్వర్యంలో మండలం ఎంపీపీ మురళి వైసీంపి కృష్ణ కట్ట సత్యనారాయణ కందల బాబ్జీ గ్రామస్తుల సహకారంతో కొలను చుట్టూ ఉన్న తుప్పలను నరికి శుభ్రం చేయడం జరిగింది ఆలయానికి వచ్చిన భక్తులకు ఉపయోగకరంగా ఉన్న స్నాన ఘట్టాల రేపు మాదిరిగా మలిచేందుకు కృషి చేసిన గ్రామస్తులు ఈ ఆలయానికి సంబంధించిన కొలను ఇంకా పూర్తి స్థాయిలో భక్తులకు ఉపయోగకరంగా తీర్చిదిద్దాలని గ్రామస్తులు అధికారులను కోరారు ఈ కార్యక్రమంలో ఎన్ఆర్జీఎస్ ఏపీఓ శ్రీనివాస్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు గురించి అనుగ్రహం సంపాదించుకోవడానికి పూర్వం ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తున్నారు వారందరికీ కూడా కోనేటి తీర్థ ప్రసాదాలు తీసుకునే అవకాశం లేకుండా కనుమరుగైపోయినందున గ్రామ పెద్దలు ఊరు పెద్దలు వాళ్ళందరూ కలిసి దీన్ని దీన్ని మళ్ళీ ప్రారంభించి భక్తులు ఎక్కడెక్కడి నుంచి వచ్చే వాళ్ళకి ఇక్కడ కోనేటి స్నానం చేయడానికి లేదా కాస్త తీర్థాన్ని తలమే చాలుకుని వెళ్ళినా కూడా వాళ్ళందరూ కూడా ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలతో వాళ్ళందరూ బాగుంటారని కోరుకుంటూ కూడా దీన్ని మళ్ళీ పునఃప్రారంభించు దేవిపట్నం మండలం ఇంజిపూరు పంచాయతీలో ఉన్న గది గ్రామంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉన్నది దానికి సంబంధించిన స్నానాలు లేవు కోనేరు గత కొన్ని యాభై ఆరు సంవత్సరంలో మూతపడిపోయి ఉన్నది అప్పటి నుంచి కూడా అలాగే ఉన్న స్నానాలు చేసే భక్తులకు ఎటువంటి స్నాన సౌకర్యం లేనందుక మేము దీన్ని కోనేరు డెవలప్మెంట్ కొరకు మా నాయకుల దగ్గరికి వెళ్ళి మా సీఎం గారికి ఎమ్మెల్యే గారికి సీఎం గారికి కూడా తెలియబట్టడం జరుగుతుంది ఈ కోనేరు యొక్క విద్య విధానం గురించి